వీరిద్దరూ కలిసి చేసే కామెడీతో మన జబర్దస్త్ మస్త్ మస్త్ జబర్దస్త్ కాబోతోంది. మరి ఆలస్యం ఎందుకు? లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. Chick-c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 hick
చూపిని గ్రేసు. ఏంటి ట్విస్ట్? అమ్మో చాలా కష్టం రా నీతో డాన్స్. చాలా కష్టం నాది మ్యాచ్ చేయడం అంటే చాలా. ఎంతకీ నీకు ఎలా అనిపించింది? నాకైతే అడిగి ఎక్కడ తాడబెడద అనిపించింది. నాకైతే గొడుగు ఎక్కడ దిగుద్దా అనిపించింది. ఒక ప్రాపర్టీని ఈ రేంజ్ లో డీ జోడీలు కూడా వాడుండరండి, అందుకే జబర్దస్త్ గ్రేట్ అంటాను నేను. నువ్వు చెప్పవేంట్రా అంటే నువ్వు డీ జోడీ చేస్తావనే? నాకు డీను జబర్దస్త్ రెండు రెండు కళ్ళు. ఇలా చెప్పే కట్టావు మనకొండలో ఇల్లు, మనకొండలో ఇల్లు. ఎక్స్ట్రా జబర్దస్త్ గ్రేట్ అండి. ఎక్స్ట్రా వద్దు. అయినా మీతో మాకు పోలికంటరా, మా దాంట్లో రష్మి ఉంది, మా దాంట్లో అనసూయ ఉంది. మీ జబర్దస్త్ వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు చెప్పరా? మా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మేము చెప్పం, మీరు మాత్రం ఖచ్చితంగా బెప్పం. ఏమంటారు సార్? బెప్స్. ఈరోజు మా శోభనం అండి. ఎవరిది? హలో హలో, మా ఇద్దరిది కాదు, సపరేట్ సపరేట్ గా. హలో, ఈ రోజు మా శోభనం. పొరపాటున ఎనర్జీ మొత్తం డాన్స్ కే వేస్ట్ చేసాం, మరి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో? అరే మనకి అలా ఎనర్జీ డ్రాపింగ్ ఉండవు. నీ గురించి నేను చెప్పలేదులే, నీ ఒంట్లో కరెంటు తో 10 కుటుంబాలు 10 ఏళ్ళు వ్యవసాయం చేసుకుని బతకొచ్చు, 10 ఏళ్ళు వ్యవసాయం చేసుకుని బతకొచ్చు. మొత్తానికి జాగ్రత్త. దేని జాగ్రత్త? ఒరే ఎవరో నడిపే విమానం ఎక్కితేనే 100 జాగ్రత్తలు నడుపుతారు, ఈ కార్యక్రమం నడపాల్సిందే మనం. మనం జాగ్రత్తలు తెలుపుకోకపోతే ఎలాగా? నీతో ఉంటే అసలు నాకు టార్చర్ రా. నాకు ఏ పని చేసినా కొంచెం ఊపి ఉండాలి, ఊపి ఉండాలి అంటే నా మ్యూజిక్ రావాలి, లేకపోతే జబర్దస్త్. మరి అప్పుడెప్పుడు వచ్చిన గ్యాంగ్ లీడర్ దగ్గర నుంచి మొన్న వచ్చిన గీతా గోవిందం వరకు నువ్వే హీరో అన్నట్టు బెల్టప్తావేంట్రా? మా ఘట్టం గడియారం లాంటిదండి, పెద్ద ముళ్ళకేమో తొందర ఎక్కువ, చిన్న ముళ్ళకేమో బద్దకం ఎక్కువ. ఏం జరిగితే ఇంతకీ వాళ్ళేరు ఇంకా రాలేదు. అమ్మాయిని ఎందుకు గదిలోకి తోస్తారు? వీళ్ళకి ఏం తెలియదని వీళ్ళు కటింగ్ ఇస్తారు, మాకు అన్ని తెలిసిన తోసేవాళ్ళు కటింగ్ ఇస్తారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళకి వాళ్ళకంటే ఎక్కువ తెలుసు. అయినా ఇప్పుడు నాకు ఎందుకో భయం వేస్తుందిరా సడన్ గా. నువ్వు నటించడానికి దండం పెడతా? అస్సలు సూట్ అవ్వలేదు. శోభనం గురించి నువ్వు భయపడటం ఈవిల్ రెడ్డికి చంద్రముఖి భయమైనట్టు ఉంటుందిరా. అలా కాదురా, అంటే ఏదో కొత్తగా నాకు అలవాటు లేని పని కదా. ఒరే ఇక బిరుదులు ఇవ్వటానికి కూడా లేవురా. నటకిరీట్ ఏమో రాజేంద్ర ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది, నటశేఖర కృష్ణ గారికి వెళ్ళిపోయింది, మిగిలింది ఒకటేరా నట నాగరాజు, అది ఒక్కటి తీసుకొని సైలెంట్ గా ఉండండి. సరే మీరు మరింత ఫోర్స్ చేస్తే సర్లే చేద్దాంలే. ఏమ్మా కొంచెం చూసుకోమ్మా, ఆయన ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో మాకు తెలుసు. కంట్రోల్ లో పెడతావా? సునామీ వచ్చేటప్పుడు సముద్రం చుట్టూ గోడ కట్టినట్టే ఉంటుంది అని కంట్రోల్ లో పెట్టడం. అల్లుళ్ళు ఏమి నడుస్తుంది? మీ పొట్ట మీకంటే ముందు నడుస్తుంది, ముందు నడుస్తుంది. చిన్నల్లుడికి ఎటకారం ఎక్కువే, అబ్బో పెద్దల్లుడికి అబ్బో ఎంత సిగ్గు. సిగ్గుపడే పనులన్నీ ఆల్రెడీ చేశాడు, ఇప్పుడు సిగ్గుపడడం ఒక్కడే చేయగలడు, సిగ్గుపడడం ఒక్కడే చేయగలడు.
ఈ దోమలు ఒకటి ఇప్పుడే తగలడ్డాయి. దోమలు ఇప్పుడు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవి పడుకున్న తర్వాత మనం పడుకోవడమే. అల్లుడు ఇంకేమైనా పెట్టించమంటావా? పెట్టించండి, ఒక 10 మందిని పెట్టించి చప్పట్లు కొట్టించండి. కమాన్ 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 అని చూసారా మన శోభనం చూసి వాళ్ళందరూ ఎంత సంతోషపడుతున్నారు. ఒలింపిక్ సంబరాలు చూసేటప్పుడు అందరు ఆనందపడతారు. ఆ మెడల్స్ గెలవడానికి పోటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ, పోటీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ. చూసి నేర్చుకోండి. అక్కడ ట్రైనింగ్ ఉన్నోడికి టైమింగ్ లేదు, ఇక్కడ టైమింగ్ ఉన్నోడికి ట్రైనింగ్ లేదు. అంతా జెన్, అంతా జెన్. ఆపండి. ఏమో పెళ్లిళ్ళకి అనుకున్న శోభనాలకు కూడా ఆపండి అంటే ఎలాగ ఉంటుందా? అల్లుడు నువ్వు ఎంతకి ఏం జాబ్ చేస్తున్నావు? చెప్పాను కదా అత్తయ్య, మాది రైల్వే జాబ్ అని. ఏం చేస్తుంటావు? అంటే రైలు వెళ్ళిపోయిన తర్వాత ట్రాక్ దాటి అవతలకి వెళ్ళి ప్యాకెట్ ఆడుకుంటున్నావు. అది రైల్వే జాబా? నీకు జాబ్ వచ్చినంత వరకు శోభనం లేదు, క్యాన్సిల్. అది కాదు అత్తయ్య, క్యాన్సిల్. అబ్బో సరిపోయిందా? ఇప్పుడే చేసుకోరు. సూర్య నమస్కారాలు. నూరా, మనకు జరగకపోతే ఈడికి జరగకూడదుగా. హలో వర్షనీయ అమ్మాయి విష్ణుప్రియ రష్మి, ఏది ఒక్కసారి ముగ్గురు చేశారు? సుధీరా, ఇక్కడ వేరే కార్యక్రమంలో ఉన్నాడమ్మా. వాళ్ళకి సుధీర్ ఎలా తెలుసు? నీకు ఇంకా తెలీదా? ఎవరైనా డెమో పీస్ చెక్ చేసుకుని కొత్త పీస్ డిస్కౌంట్ లో కొనుక్కుంటాను. డెమో పీస్ డబల్ రేట్ ఇచ్చి మరీ కొన్నావు. సుధీర్కి ముందే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా ఏంటమ్మా? హ్యారీ పోటర్ సిరీస్ లాగా వాటికి అసలు అంతమే లేదు. వాడు ఎవడనుకున్నావు అడల్ట్ సినిమాకి ఎడిటర్ లాంటాడు అనే పిలుస్తారు. అన్నిటికీ ఏ సినిమా ఎక్కడ రక్తి కట్టి దాడికే తెలుసు. చిచ్చి, నువ్వు మంచివాడు అని చెప్పేదాకా మనకు సోబులో లేదు. నేను పుట్టిపోతున్నా. తెలుసుగా, మన దేశంలో మొత్తం ఇలాగే ఉంటది. ఎవడైనా ముందుకెళ్తుంటే కాళ్ళు పట్టుకుని వెనకలాగుతాం. అందుకే ప్రపంచంలో కబడ్డీ మొదటిస్థానంలో ఉంది. సమయానికి అది వెళ్ళిపోయింది, ఎవరు లేరు, ఏం అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో. మిమ్మల్ని ఆ అత్తమ్మాయి బయటకు గెంటేసింది కదా. మీరు 10 సంవత్సరాల క్రితం ఇలాగే నన్ను కూడా గెంటేసింది. అంటే మీరు మా మామయ్య? కాకపోతే మీకు శోభనం జరగలేదు, నాకు శోభనం జరిగింది. జరిగిందా? బాగా జరిగిందండి. మీరు అదృష్టవంతులు మామయ్య గారు. ఏంట్రా, ఏదో 60 సంవత్సరాల తర్వాత కలుసుకున్న భక్త కవలలాగా ఏం ఆత్మీయతరా మీది. అంటే ఇప్పుడు శోభనం జరగాలంటే ఏదన్నా మంచి పని చేయాలంట. నాకు మంచి పేరు వస్తుందా? ట్రంప్ గడ్డమైన వస్తుందో రాదో తెలియదు, కానీ నీకు మాత్రం మంచి పేరు రాదురా. దేవుడా, ఎలావే తరచే ఫోన్. ఎవడు రావడు? ఆడెవడో కుటుంబ నియంత్రణ ఎలా చేయాలి నన్ను అడుగుతున్నాడు. వాడెవడో మలేరియా గురించి మస్కిటోనే అడిగాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి మంచి పేరు రావాలంటే? మనం ఒక పని చేద్దాం, దేశం గర్వించి తగ్గ పని ఏదన్నా చేస్తే ఆటోమేటిక్ గా మనకు మంచి పేరు జాబు అన్ని వచ్చేస్తాయి. అయితే ముగ్గురు కలిసి ప్రయత్నం చేద్దాం, రండి. తీవ్రవాదులు పట్టుకుందాం. వచ్చావా? ఇప్పుడు మనం లోపలికి పట్టుకోవాలి. లేదు రా, ఒకడు వస్తాడు చాటింపు వేసుకుంటూ. అలా అయితే ఈజీలే. లోపలికి వెళ్ళాలా అంట? పబ్బు లోపలికైతే వెళ్తాం. పట్టుకున్నా నెట్టుకుంటూ, పట్టుకున్నా నెట్టుకుంటూ. ఇంతగా తీవ్రవాదులు ఎక్కడా? అయ్యో, తీవ్రవాది తీవ్రవాది రా. తీవ్రమైన వ్యాధి వచ్చిన లాగా ఉన్నాడు ఈడి తీవ్రవాది. కావాలంటే ఇగో ఈ యవన గోళీలు వేసుకోండి. ఇది వేసుకుంటే గనక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. వద్దు. ఏదేంటి సార్ 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తారని వద్దంటున్నారు? అన్నేళ్ళు వెనక్కి వెళ్తే పింఛన్ రాదని వాడు భయం. రండి రండి. బాగు, ఈ మధ్యలో వేద్దాం. ఓకే, ముందుగా ఎవడైతే బాంబు తీసేస్తాడో వాడే అవతలను చంపేయచ్చు. చంపేయచ్చు. చెట్టు అదేంటండి మిమ్మల్ని ప్రశంసించడానికి వస్తే ఆయన ఎలా పారిపోయారండి? వాళ్ళ పట్టుకున్న ఆనందం కలిసి మీరు ఎక్కడ వాడిని పట్టుకుంటారో వాడు భయం వాడిదండి. మీ సాహసాలను గుర్తించి మీరు మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక దగ్గర ఇక్కడికి వస్తుంది. వావ్ ఆది, నువ్వు మంచోడు అని నేను రుజువు చేయడం ఏంటి? నువ్వు అద్భుతం. నీకు ఉద్యోగం ఇదిగో. అసలు ఇంకొకడు ఎవడు ఉన్నాడు? చూడండి, ఇది వచ్చింది. నేను మంచోడే కాదా అని నువ్వా? అమ్మో, చేదరించుకోవడంలో ఎన్ని రకాలు ఉంటాయి. అది నా మీద, అది నా మీద. విష్ణు విష్ణు అలా అన్నది విషయం నువ్వే ఏదో చేసి ఏదో నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి ప్లీజ్. అర్థం చేసుకోని ఎంత బాధ. ఏమా కరేపాకు పల్లీలు ఏమైనా తేవాలా? దేనికి అంటే ఈ రేంజ్ లో పులిహార కలిపాక వేయకపోతే బాగుంటుంది. సారీ సారీ.
నేను అమాయకుల్లో ఉన్నా. మొన్న ఒక అమ్మాయి బస్ లో సీట్ ఎడితే సీట్ ఇచ్చా, ఒక అమ్మాయి ఫోన్ ఎడితే ఫోన్ ఇచ్చా, ఒక అమ్మాయి పడిపోతే పట్టుకున్నా. అవునా అవునా ఏంటి అందులో అమ్మాయి తప్ప అమాయకత్వం ఎక్కడ ఉంది? వాడు చెప్పటం నువ్వు అవునా అంట. నిన్న ఉంక అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే నేను వెళ్ళి అమ్మాయిని ఆపాను కష్టపడి. నిజమా? సూసైడ్ చేసుకుందే ఈడు వాళ్ళ ఈ డాపకు ఎక్కడ సూర్య వస్తారంటే ఇప్పుడు. నువ్వు నువ్వు మంచోడు కానే కాదు. ప్లీజ్ కావాలంటే శోభను ఉపేక్షించే. చిచ్చి ఇప్పుడు కూడా నువ్వు శోభన గురించి ఆలోచిస్తున్నావు కానీ మంచుడు అవుదామని ఆలోచన లేదు. థాంక్ యూ మిస్టర్ ప్రియా, ఇక్కడ నుంచి నువ్వు నా ప్రతి స్కిట్ లో చేయాలి. అదేంటి మీ స్కిట్ లో అన్ని లేడీ గెటప్ లే కదా. నీది గెటప్ కదా, నీది గెటప్ కదా. ఆది నారా ఇద్దరం కలిసి చేసుకుందాం. ఏంటి సూర్య నమస్కారాలు పద. స్టార్టింగ్ లో మీరు గొడుగాట పెట్టుకుని వస్తుంటే నాకు ఎవరు అది ఏంటి ఇట్లా ఉందనుకున్నా. సుధీర్ చూసి కొంచెం షాక్ అయ్యా, అమ్మ సుధీర్ వచ్చాడు అని. చాలా బాగుంది స్కిట్, హిలేరియస్, వెరీ నైస్ స్కిట్. రోజా గారు మామూలుగానే ఆది పంచులకి ఆగదు నవ్వు. ఇంకా సుధీర్ టైమింగ్ అసలు ఇద్దరు ఎక్స్ట్రాడినరీ గా ఉంది. చాలా బాగుంది, థాంక్యూ మ్యాడమ్, చాలా ఎంజాయ్ చేశారు.